వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఫ్రైడే అనగానే ఎందుకో ఏమో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఎందుకంటే మోస్ట్లీ అందరికీ సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. సో అందులోనూ మనం ఏమనుకుంటాం, ఫ్రైడే రోజు మనకి ఏది కావాలన్నా అది ఎంత కావాలంటే అంత తినేయొచ్చు, ఒక్కరోజు కాంప్రమైజ్ అవ్వద్దు అనుకుంటాం. అందుకే ఈరోజు ఏం మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా హ్యాపీగా తినే స్నాక్ మీ స్వప్న మీ ముందుకు తీసుకొచ్చేసిందండి. మరదేంటి, టోఫు పాప్స్ అండి. ఎప్పుడు మనం పాప్కార్న్ పిల్లలకి చాలా ఇష్టం, చికెన్తో చేసాం అలాగే పన్నీర్తో కూడా ఒకసారి చేసుకున్నాం, కానీ టోఫుతో చేయలేదు కదా. ఈరోజు టోఫుతో పాప్స్ చేద్దామండి, యమ్మీగా ఉంటాయి, పిల్లలకైతే డెఫినెట్గా నచ్చుతాయి. ముందుగా టోఫు పాప్స్కి కావాల్సింది టోఫు అండి. మామూలుగా పాలతో చేసేదాన్ని పన్నీర్ అంటారు, అదే సోయా మిల్క్తో చేసేదాన్ని టోఫు అంటారు అన్నమాట. ఇందులో ప్రోటీన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పన్నీర్తో చేసుకునే ఐటమ్స్ ఏవైనా సరే టోఫుతో కూడా చేసుకోవచ్చు, అంతే టేస్టీగా ఉంటాయి. మరి ముందు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నాకే బ్రౌన్ బ్రెడ్ ఉంది, మీ దగ్గర ఏ బ్రెడ్ ఉంటే ఆ బ్రెడ్ వాడుకోండి, అయితే ఫ్రెష్ బ్రెడ్ కాకుండా ఒకటి రెండు రోజులైన బ్రెడ్ అయితే బ్రెడ్ క్రమ్స్కి ఎప్పుడూ బాగుంటుంది, కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి. క్రమ్స్ చేసుకోవడానికి ఎప్పుడైనా సరే బ్రెడ్ కొంచెం డ్రైగా ఉండాలండి, అందుకే ఫ్రెష్ బ్రెడ్ కాకుండా ఒకటి రెండు రోజులైన బ్రెడ్ వాడుకుంటే బాగుంటుంది. మరి ముందు వీటిని మనం బ్రెడ్ క్రమ్స్ చేసేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసి కొంచెం చేతులకి పని పెడదాం. రోల్ తీసుకొని అమ్మయ్యా రోట్లో కొన్ని మిరియాలు, ఫస్ట్ మిరియాల్ని కొంచెం దంచుకోవాలి, కొంచెం ఉప్పు వేస్తే తొందరగా దంగుతుంది, కొంచెం ఉప్పు, చక్కగా మిరియాలు పొడైపోయింది కదా, ఉప్పు వేస్తే తొందరగా పొడైపోతుంది. అలాగే ఆల్రెడీ నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్, ఇంకా వెల్లుల్లి, ఇవి ఇందులో వేసి ఒకసారి దంచుకోవాలి. వెల్లుల్లి నలిగిన తర్వాత ఇందులో కొత్తిమీర. వెల్లుల్లి కొత్తిమీర కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆహా, ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో కొత్తిమీర ఇంకా వెల్లుల్లి రెండింటి కాంబినేషన్లో. ఆహా, కొంచెం మిరియాలు వేసాం కదా, భలే ఉంది, చక్కగా దంచేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఇందులో కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్, ఒక స్పూన్ తీసుకొని వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఇంకొకసారి పర్ఫెక్ట్గా పేస్ట్ అయిపోయింది. ప్లేట్లో ఈ పేస్ట్ వేసేసుకుందాం. చాలా రోజులైంది కదా రోట్లో దంచుకొని తిన్నవి. యాక్చువల్లీ దీన్ని మనం మిక్సీలో కూడా వేయొచ్చు, కానీ రోల్లో అయితే కొంచెం కచ్చాపచ్చాగా దంగుతుంది, అలాగే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకే ఎప్పుడు మిక్సీ తిప్పడం కాదు, అప్పుడప్పుడు రోట్లో కూడా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తూ ఉండండి. సో ఈ పేస్ట్ ఇందులో వేసాం కదా, ఈ పేస్ట్లో కొంచెం మనం వెనిగర్, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం నూనె, అలాగే వెనిగర్. సో ఇప్పుడు మనం ఈ రోల్ని తీసేద్దాం, దీంతో పని అయిపోయింది. ఇప్పుడు మనం చాపింగ్ బోర్డ్ పెట్టుకోవాలి, టోఫు కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు టోఫుని మనం కట్ చేసుకుందాం.
పెళ్లి మధ్యలో మనం పాప్కార్న్స్ చేస్తున్నాం కాబట్టి ఇవి చిన్న చిన్నగానే ఉండాలి పీసెస్ సో టోఫీని కట్ చేసుకున్నాం కదా టోఫూ కి ప్రత్యేకంగా టేస్ట్ అంటూ ఏముండదండి మైల్డ్ గా ఉంటుంది సో మనం ఏ ఇంగ్రీడియెంట్స్ ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే టోఫీకి ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది సో ఇప్పుడు కట్ చేసుకున్న టోఫూని ఒక బౌల్ లో వేసేసుకుందాం ఫస్ట్ వేసేసుకున్న తర్వాత ఒక పాస్తా ప్లేట్ తీసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ మైదా ఈ పిండికి సరిపడా కొంచెం ఉప్పు కావాలంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు కానీ మనం మిరియాల పొడి ఆల్్రెడీ ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇందులో నేను యాడ్ చేయట్లేదు ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకొని మనం స్లరీ చేసుకోవాలి పల్చగా ఉండలు లేకుండా కోటింగ్ కి స్లరీ చేసుకోవాలి లై అంటాం కదా అదే సో ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపి పెట్టేసుకోవాలి సో దీన్ని ఇక్కడ రెడీ చేసుకుందాం స్లరీ రెడీగా ఉంది ఇక్కడ ఈ పేస్ట్ రెడీగా ఉంది అలాగే ఇంకొక ప్లేట్ తీసుకొని ఇందులో బ్రెడ్ క్రంబ్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న దాన్ని క్రంబింగ్ స్టేషన్ అంటారు సో ఇక్కడ క్రంబింగ్ స్టేషన్ రెడీగా ఉంది ఇప్పుడు అసెంబ్లీ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కట్ చేసుకున్న టోఫు ఉంది కదా ఫస్ట్ దీన్ని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాలో మంచిగా పట్టించాలి కొంచెం మెల్లిగా కలపాలి ఎందుకంటే టోఫు చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చాలా సాఫ్ట్ గా మెల్లిగా హ్యాండిల్ చేయాలి సో ఇలా మసాలా అన్ని పీసెస్ కి చక్కగా పట్టించుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ టోఫు ప్లేట్ ఉండాలి తర్వాత స్లరీ ప్లేట్ ఉండాలి సో ఎప్పుడైనా సరే కోటింగ్ చేసేటప్పుడు రెండు హ్యాండ్స్ కి సెపరేట్ సెపరేట్ గా పని చెప్పాలి ఫస్ట్ ఇలా పీసెస్ ని డిప్ చేసిన తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో వేసేసుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో బ్రెడ్ క్రంబ్స్ ని చక్కగా పీసెస్ కి పట్టుకునేలాగా తిప్పుకోవాలి సో ఈ చేత్తో ఇది చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ తో బ్రెడ్ క్రంబ్స్ లో పెట్టుకోవాలి ఇంత సింపుల్ గా జాగ్రత్తగా చేసుకోవాలి ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అరే ఇదేదో బాగుందే పార్టీలో చేస్తే బాగుంటుందే ఈసారి మన కిట్టి పార్టీలో చేసి పెట్టాం అనుకోండి ఫ్రెండ్స్ అందరూ బాగా ఇంప్రెస్ అవుతారు అనిపిస్తుంది కదా అనిపిస్తుందండి అందుకే రెసిపీని బాగా ఫాలో అవ్వండి ఇలాగే టోఫుతో మనం చాలా రకాలు చేసుకోవచ్చు టోఫు మంచూరియా చేసుకోవచ్చు ఇప్పుడు టోఫు పాప్కార్న్ చేస్తున్నాం కదా ఇంకా చాలా ఐటమ్స్ మనం ముందు ముందు చేద్దాం ఇలాగే అన్ని ఫస్ట్ కోట్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇప్పుడు ఇవన్నీ కోట్ చేసేసుకున్న తర్వాత నూనె కూడా వేడిగా ఉంది అలానే సూపర్ హాట్గా ఉండకుండా కొంచెం మీడియంగా ఉండాలి ఇప్పుడు మనం వీటిని కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కటి వేయడం కష్టం కాబట్టి ఇలా మనం కొంచెం జాలిలో వేసుకున్నాం అనుకోండి ఎక్స్ట్రాగా ఉన్న ఆ బ్రెడ్ క్రంబ్స్ కూడా వెళ్ళిపోతాయి ఏదైనా సరే కష్టపడకుండా హ్యాపీగా పనిచేసుకోవాలి అది కిచెన్ అయినా సరే హాల్ అయినా సరే ఎక్కడైనా సరే సో ఇలా ఒకేసారి ఎక్కువగా వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం మంట పెద్దగా పెట్టుకుందాం అలాగే ప్లేట్లో మనం టిష్యూ పేపర్ వేసి రెడీగా పెట్టుకుందాం పొరపాటున కూడా ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు న్యూస్ పేపర్స్ వాడకండి టిష్యూ పేపర్సే వాడండి ఎందుకంటే న్యూస్ పేపర్లో చాలా కెమికల్స్ వేసి న్యూస్ పేపర్ రెడీ చేస్తూ ఉంటారు కదా ఈ విషయం అందరికీ తెలిసిందే కానీ ఏమవుతుందిలే పర్లేదులే అనుకున్న మట్టికి అలాంటి పనులు ఎప్పుడు చేయకండి ఏం పర్లేదు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు లేదా మీకు అవైలబుల్గా ఉన్న చోట టిష్యూ పేపర్స్ తెచ్చి పెట్టేసుకొని ఒకటి రెండు వాడుకుంటే సరిపోతుంది
ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్ లో పెట్టుకోవడమే. అంటే వేగిపోయాయి చక్కగా, ఎక్కువ టైం పట్టదు, తొందరగా ఫ్రై అయిపోతాయి. ఓన్లీ పైన ఉన్న కోటింగ్ మటుకే వేగాలి. టోఫుని మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా మంచి కలర్ వస్తే సరిపోతుంది. అలాగని ఆయిల్ కూడా ఎక్కువ ఏం లాగదండి. సో వెంటనే డీప్ ఫ్రై చేసిన వెంటనే టిష్యూ పేపర్లో వేసేసుకుంటే ఆ కాస్త ఆయిల్ కూడా లాగేసుకుంటుంది. సెకండ్ బ్యాచ్ కూడా వేసేసుకున్నాం. ఫస్ట్ మనం ఫస్ట్ బ్యాచ్ వేగిన తర్వాత సెకండ్ వాయికి కొంచెం టైం ఇచ్చామనుకోండి, మళ్ళీ నూనె చక్కగా వేడవుతుంది. జాగ్రత్తగా మళ్ళీ ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా వేగే లోపల నేను కిచెన్ ఒకసారి నీట్గా చేసేసుకుంటా. వీటిని మనం కెచప్తో తిన్నా, మయోనీస్తో తిన్నా చాలా బాగుంటాయి. పిల్లలకైతే అసలు పండగ వాళ్ళకి, కానీ డైరెక్ట్గా ఇలాగే ఇయ్యలేం కదా. పిల్లలకి అందంగా ప్లేటింగ్ చేసి ఇద్దాం. చూడండి ఎంత సూపర్గా ప్లేట్ని డెకరేట్ చేశాను. ఇందులో మనం చేసుకున్న టోఫు పాప్స్ని వేసేద్దాం. టోఫు పాప్స్ ఎప్పుడైనా సరే వేడి వేడిగా తింటేనే బాగుంటాయి. అందుకే ఇంట్లో అందరూ వచ్చే టైంకి డీప్ ఫ్రై చేసి పెట్టండి. ఫంక్షన్ ఉంటే చెప్పాను కదా, ముందుగానే అన్నీ రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడైతే అందరూ గెస్ట్లు వస్తున్నారు అనుకునే టైం ఉంటుంది కదా, అప్పుడు డీప్ ఫ్రై చేసి పార్టీలో ఇలా సర్వ్ చేయండి. నేను చెప్పినట్టుగానే సూపర్ స్నాక్స్ చేసి చూపించాను కదండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రెసిపీలో ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే ఒక చిన్న రికాప్ చూసేయండి. టోఫు పాప్స్ తయారీ విధానం, ముందుగా ఒక మిక్సీ జార్లో బ్రౌన్ బ్రెడ్ని కట్ చేసుకొని వేసుకుని బ్రెడ్ క్రంబ్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోటీలో మిరియాలు, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి వేసి, కొత్తిమీర, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి కచ్చా పచ్చాగా దంచుకొని పెట్టుకోవాలి. తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకొని నూనె, వెనిగర్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక పాస్తా ప్లేట్లో కార్న్ఫ్లవర్, మైదా పిండి, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి స్లరీ కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మసాలాలో కట్ చేసుకున్న టోఫును వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న టోఫు ముక్కల్ని ఫస్ట్ స్లరీలో ముంచి తర్వాత బ్రెడ్ క్రంబ్స్ తో కోట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే టోఫు పాప్స్ రెడీ. ఈ వారానికి సెలవు తీసుకుంటూ మళ్ళీ సోమవారం రోజు సరికొత్త రెసిపీతో మీ అందరి ముందుకు వస్తాను. సో అప్పటి వరకు ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ వీకెండ్, బాయ్.